నమస్కారం. దేవీ నవరాత్రుల్లో ఈరోజు రెండో రోజు కదా. నిన్నటి రోజున త్యాగరాజ స్వామి వారు రచించినటువంటి తిరువయ్యా క్షేత్రంలో కొలువైన ధర్మ సంవర్ధిని అమ్మవారి కృతుల గురించి కొన్ని చెప్పుకున్నాం కదా. అలాగే ఈరోజు కూడా కొన్ని కృతుల గురించి మాట్లాడుకుందాం. కరుణ చూడవమ్మ, ఇది తోటి రాగంలో ఉంది. కొంచెం ముందర సాహిత్యం నేను చదివి ఆ తర్వాత అర్థం చెప్పుకుందాం. కరుణ చూడవమ్మ కమల వైరి కళాధరణి కొమ్మ. ధరను సరియు దొరకని పంచనద నగర నాయిక ధర్మ సంవర్ధని. పరాశక్తి నా యొక్క చిత్తము, తామరాకు నీరు వితము తల్లడిల్ల రాదు, అందునకేమి ఫలము? శంబరారి వైరికి అర్ధశరీరి పురాణ పురుషుడవు రామునికి ఆ పురానికి నీకు రాజధరి మచ్చరాన వేరంచరాదు అను త్యాగరాజునిక విడువరాదు సతతము కరుణ చూడవమ్మ. కమలములకు శత్రువు చంద్రుడు. ఆ చంద్రకళను ధరించిన వాడు కళాధరుడు అనగా శివుడన్నాడు. కొమ్మ అంటే భార్య. అటువంటి శివుని భార్య అయిన పార్వతీదేవి తిరువయ్యారికి రాణిమైన ధర్మ సంవర్ధిని కరుణ చూడవమ్మ అని స్తుతించారు. ఓ పరాశక్తి, నా మనస్సు తామరాకు నీరు వలె తల్లడిల్లకూడదు. నా మనస్సు బాధపడితే నీకేమి ఫలము? చంద్రుని ధరించిన ఓ తల్లి, రామునికి ఈశ్వరునికి అభేదం చెప్పిన ఈ త్యాగరాజుని విడివకమ్మ అని ఈ కృతిలో ప్రార్థించారు. గర్వం చేత తెలియకుండా చేసిన కర్మములను పోగొట్టేదానివని, నీ పాద పద్మములను పూజించే భాగ్యాన్ని భక్తిని ఇయ్యమని ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థిస్తున్నా, నీకు వినబడదేమమ్మా అని మొరపెట్టుకున్నారు. ఇది చిన్నగా ఒక లైన్ పాడి వినిపిస్తాను మీకు. కమల వైరి కళాధరు మాయం వస్తుంది. ఈ కృతి చాలా మంచి కీర్తన ఇది. అలాగే ఇంకొక కృతి, నీవు బ్రోవవలెనమ్మ అని సావేరి రాగంలో ఉంది. ఇది నీవు బ్రోవవలెనమ్మ నను నిఖిల లోక జనని. దేవి శ్రీ ధర్మ సంవర్ధిని దివ్య దర్శన ముసగి సంతతము. ఓ ధర్మ సంవర్ధిని నిఖిల లోక జనని, నీ వంటి దయ కలిగిన తల్లి ఎంత వెతికినా ఎక్కడనూ కనిపించదమ్మా. పావనమైన పంచనద క్షేత్రమందున్న ఈశ్వరుని రాణి నిన్ను మనుగను. ఈ మాయ సంసార బాధనను దాటించి నీ పాద పద్మముల యందు భక్తిని ప్రసాదించుటకు నీకు పరాకా తల్లి అని ఈ కృతిలో త్యాగరాజ స్వామి వారు పేర్కొన్నారు. అలాగే మరొక కృతి, అమ్మా ధర్మ సంవర్ధిని అఠన రాగంలో ఉంది. అమ్మా ధర్మ సంవర్ధని ఆదుకోవమ్మ. ధాత్రి ధరనాయక ప్రియపుత్రి, ఎర్రని పద్మముల వంటి కనులు కలదానా, దొండపండు వంటి పెదలు కలిగినదానా, కోటి మెరుపుల కాంతి కలదానా, తుమ్మురు నారదుల స్వరమాధుర్యమును మించిన కంఠస్వర మాధుర్యము కల ఓ కారుణ్య సాగరి, కావేరి తీరమును నివసించే ఓ కాత్యాయని, రామ సోదరి అయిన ఓ తల్లి నన్ను ఆడుకోవమ్మ అని ఈ కృతిలో ప్రార్థించారు. ఈ కృతి చిన్నగా పాడి వినిపిస్తాను మీకు. ధర్మసం వర్ధని అమ్మ ధర్మసం వర్ధని
ఇది కూడా చాలా మంచి కీర్తన. అయితే ఇప్పుడు నేను కరుణ చూడవమ్మ అనే కృతి మొత్తం నేను అందరికీ కూడా పాడి వినిపిస్తాను. పురాణ పురుషుడ గురామునికి ఆ పురాణ
రేపటి ఎపిసోడ్లో ఇంకొన్ని కృతులు ఈ అమ్మవారి మీద ఉన్నటువంటి కొన్ని కృతుల గురించి మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.